పవన్ కళ్యాణ్ గారిని నేను చాలా మంది అంటుంటారు మీరు కాపు సంఘంలో ఉన్నారండి మీకు అందరూ సమానం కదా, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇంటికి ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం కాదు, మంచితనాన్ని గౌరవించడం, సామాజిక బాధ్యత తీసుకొని సమాజానికి ఆయన సెలబ్రిటీగా సౌత్ ఇండియాలో అంతకంటే పెద్ద సెలబ్రిటీ ఎవరున్నారండి, ఒక ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఒక మీటింగ్ కాన్ఫర్ చేస్తే ఒక రెండు రోజులు టైం ఇచ్చి మీటింగ్ పిలిస్తే లక్ష మంది జనం పోగొద్దారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారికి కూడా వెనకాల గ్రౌండ్ వర్క్ చేయకుండా ఒక లక్ష మంది జనాభాను తేగలుగుతాము మనం, నిజాలు మాట్లాడుకుందాం. భారతదేశం ఎక్కడ జరుగుద్ది, ఏ రాష్ట్రంలో జరుగుద్ది అట్లా, అది ఈ రోజు ప్రత్యక్షంగా చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఏదైనా ప్రజా సమస్య మీద మీటింగ్ పెడితే ఒక రెండు రోజుల ముందు చెప్పితే లక్ష మంది జనాభా వచ్చారు. అత్యంత బలవంతుడు సామాజికంగా సెలబ్రిటీగా అత్యంత బలవంతుడు మంచి ప్రశాంతమైన జీవితం వదులుకొని సమాజానికి ఏదో చేయాలని తపన ఉంది, ప్రజారాజ్యంలో అట్లాగే పనిచేశాడు, ఇప్పుడు జనసేన పార్టీ వేదిక పెట్టుకొని బయటకు వచ్చి పనిచేస్తున్నాడు ఆయన.